Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP యువ మంత్రం ఇక అందరూ యువకులేనట ఒక చంద్రబాబు తప్ప వయస్సు పాదరసం లాంటిది జారిపోతుంది దానిని పట్టుకోలేరు కూడా మరి అలాంటి వయస్సు ఎక్కడ మైనస్ అయినా రాజకీయాల్లో మాత్రం ఈ రోజు దాకా ప్లస్ గానే ఉంటుంది ఎందుకంటే తలపండిన వారే ప్రజాప్రతినిధులుగా నాయకులుగా రాణిస్తారు అని ఒక నమ్మకం తరాలుగా ఉంటూ వస్తోంది కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారుతోంది ఏపీలో యువ ముఖ్యమంత్రిగా జగన్ రావడంతో పాటు ఆయన పార్టీ తరఫున గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలలో 100 మంది దాకా 50 ఏళ్లలోపు వారు ఉండడంతో మిగిలిన పార్టీల మీద కూడా ఆ ప్రభావం గట్టిగా పడుతోంది వైసీపీతో పోలిస్తే టీడీపీ వృద్ధ పార్టీలా తయారైంది ఎటు చూసినా స్వీటీ 60 లీడర్లే కనిపిస్తున్నారు దాంతో వారి చేత పరుగులు పెట్టించడం కష్టమైపోతోందట ఇక ఈనాటి జనాలకు కనెక్ట్ కావడం కూడా వారికి బహు ఇబ్బందిగా ఉంటోందట సోషల్ మీడియా యుగంలో జనాల బాడీ లాంగ్వేజ్ మాటల తీరు అన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి అయితే సీనియర్లు మాత్రం ఇంకా రొడ్డ కొట్టుడు టైప్తో రొటీన్గానే కనిపించడమే టీడీపీకి అతిపెద్ద మైనస్ అని వ్యూహకర్తలు గుర్తించారట అర్జెంటుగా అలాంటి వారిని తప్పించేయాల్సిందే అని కూడా సూచిస్తున్నారట దీంతో రేపటి ఎన్నికలలో 100కు 100 సీట్లు కంప్లీట్గా యూత్కే ఇవ్వాలని చంద్రబాబు దాదాపుగా డిసైడ్ అయ్యారని అంటున్నారు 2014 నుంచి 2019 ఎన్నికల దాకా చంద్రబాబు వల్లించింది అనుభవం అన్న మంత్రాన్ని కానీ జనాలు మాత్రం దానిని పెద్దగా రిసీవ్ చేసుకోవడం లేదు యువ రక్తం కావాలని వారు జగన్ వైపునకు వెళ్ళిపోయారు అందువల్ల ఓల్డ్ గ్రాండ్ పార్టీగా టీడీపీ మిగిలిపోతోంది దాంతోనే ఇలాంటి ప్రయోగం చేయాలనుకుంటున్నారట మరోవైపు వైసీపీ వచ్చే ఎన్నికల్లో మిగిలిన ముసలి ముతక నాయకులను కూడా తప్పించి యూత్కి కొత్త వారికి ఛాన్సులు ఇవ్వాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది మరి ఇలా రెండు పార్టీలు గట్టిగా ఆలోచిస్తూ ఉంటే అనుభవం కలిగిన సీనియర్ల సంగతి ఏంటి అన్న ప్రశ్న వస్తోంది వారు రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుని రామకృష్ణ అనుకోవడమే మిగిలింది అంటున్నారు మొత్తానికి చూస్తే జగన్ చూపించిన ఈ దారి ఇప్పుడు చంద్రబాబు కూడా మార్గం అవుతోంది దాంతో రెండు ప్రధాన పార్టీలు యూత్కే ఓటు అంటున్నాయి 2024 ఎన్నికలలో వీరికే అటు ఇటు కూడా టికెట్లు దక్కడం ఖాయం వీరిలో ఎవరు గెలిచినా వచ్చే అసెంబ్లీ పూర్తిగా యువరక్తంతో నిండిపోవడం ఖాయం అంటే రేపటి అసెంబ్లీలో చంద్రబాబు లాంటి కొందరు తప్ప మిగిలిన వారంతా 55 ఏళ్లలోపు వారే ఉన్నా ఆశ్చర్యం లేదంటున్నారు నిజంగా అదే జరిగితే ఏపీ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయమే ఆవిష్కృతమవుతుంది అనడంలో సందేహం లేదు